చాలా మంది దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సమయంలో ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మనతో ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ రామకృష్ణ గారు. దంత సమస్యలు అలాగే హెయిర్ స్కిన్ గురించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈరోజు మనం స్మైల్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి పళ్ళు వరుసలో ఉండాలి, నవ్వితే స్మైల్ అందంగా కనిపించాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అందరికీ ఆ పళ్ళు అనేవి సహకరించవు అంత స్మైల్కి. అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొసీజర్ అండి, లేటెస్ట్గా ఒక 4 to 5 ఇయర్స్ క్రితం నుంచి వచ్చిన ప్రొసీజర్ స్మైల్ డిజైనింగ్ అంటారు. ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్లో ఏంటంటే 18 to 60 ఇయర్స్ 70 ఇయర్స్ వరకు మనం ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. దీనికి బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే పళ్ళు బలంగా హెల్దీగా ఆరోగ్యకరంగా ఉండాలి మనకి పళ్ళు. ఈ స్మైల్ డిజైనింగ్ ఎక్కడ ఇండికేట్ చేస్తారంటే, సపోజ్ మనకి పళ్ళు గుట్కా వల్ల కానీ ఒకపొడి తినటం వల్ల కానీ ఈ పళ్ళులో కనిపించే విధానంలో డిస్కలరేషన్ కనిపిస్తుంది, అంటే పళ్ళ రంగు వేరుగా కనిపిస్తుంది. కొంతమందికి ఎల్లోయిష్గా కనిపిస్తుంది, కొంతమందికి పచ్చగా కనిపిస్తుంది, రకరకాల రంగుల్లో పళ్ళు కనిపిస్తాయి. వాళ్ళు అడుగుతారు, డాక్టర్ గారు మా పళ్ళు పచ్చగా ఉన్నాయి, మా పళ్ళు రంగురంగులుగా ఉన్నాయి, మేము ఈ హ్యాబిట్స్ అలవాటు పడ్డాము, మాకు చూడటానికి కష్టంగా ఉంది, మాట్లాడటానికి కష్టంగా ఉంది, మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, కొంతమంది అడుగుతారు అట్లా. కొంతమందికి ఆడవాళ్ళకి 30 ఇయర్స్ 35 ఇయర్స్ యంగ్ ఏజ్లో వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ చేసుకునే విధానం వాళ్ళకి ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు ఏదో ఒక పరిస్థితుల వల్ల వాళ్ళు చేసుకోకపోవటం వలన పళ్ళు ఎత్తుగా ఉన్న స్త్రీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా స్త్రీ ఐదర్ జెంట్స్ ఆర్ లేడీస్ వాళ్ళల్లో అలా వదిలేస్తారు. ఆఫ్టర్ 35 ఇయర్స్ 30 ఇయర్స్ 30 35 ఇయర్స్ తర్వాత నలుగురిలోకి వెళ్ళినా, ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలన్నా, లేకపోతే మాట్లాడాలనుకున్నప్పుడు కొంచెం వాళ్ళు బిడియం, అంటే షైగా ఫీల్ అవుతారు. అలాంటి ప్రొసీజర్స్లో మనం తీసుకునే ప్రొసీజర్ స్మైల్ డిజైనింగ్ అంటారు. ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్స్లో మా పార్థ డెంటల్లో ఈరోజున విశేషం ఏంటంటే, ఏ పేషెంట్ మనకి పార్థ డెంటల్లో వచ్చినా, ఎవరైతే ఈ స్మైల్ డిజైన్ ఎవరైతే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మా స్పెషలిస్టులు ఉంటారు. మాకేంటంటే ఈ స్మైల్ డిజైనింగ్ కోసమని ఎండిఎస్ స్పెషాలిటీస్ లైక్ ప్రోస్టోడాంటిస్ట్ అంటారు వీళ్ళని, వీళ్ళు మనకి కూర్చొని వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏం చేస్తారంటారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పళ్ళ ఎత్తున్న, నేను చెప్పిన విధంగా డిస్కలరేషన్ ఉన్నా, కొంతమందికి ఎగుడు దిగుడు ఉన్నా, అంటే ముందర పళ్ళు బాగా వండి వెనక పళ్ళు కింద వెనక్కి వండి, ఇలాంటి రకరకాల కేసెస్లో నెక్స్ట్ పళ్ళ వరుస ఎలా వస్తుంది, ఎంత న్యాచురల్గా అందంగా చక్కగా పళ్ళ వరుస ఎలా వస్తుంది, అంటే చిరునవ్వు. ఇప్పుడు మనం ఈరోజు ఏ ప్రొసీజర్ చేసుకున్నా మంచి నవ్వు కోసం చేసుకుంటున్నాం. సో చిరునవ్వు, మంచి మాట, తర్వాతనేమో ఆహారం అక్కడ ఇక్కడ ఇరుక్కోకుండా ఉండడం, దీనికోసం మంచిగా మనం బ్రష్ చేసుకున్న ఆహారం నిలవకూడదు. ఎగుడు దిగుడుగా పళ్ళు ఉన్నా, డిస్కలరేషన్ ఆఫ్ టీత్ ఏదున్నా కూడా ఆహారం నిలిచే అవకాశం ఉంది. కనిపించడానికి కానీ చూడటానికి కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో మా స్పెషలిస్టులు, పార్థ డెంటల్లో ఉన్న స్పెషలిస్టులు ఏం చేస్తారంటే, మీ పళ్ళ వరుస నెక్స్ట్ క్రమంగా ఎట్లా వస్తుంది, మీ ఎట్లాంటి ప్రొసీజర్స్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి బేసికల్గా ఏం చేస్తారంటారండి, ప్రతి పన్నుని అంటే మినిమం మనకి 60 తీసుకుంటాం. పైన 6 పళ్ళు, కింద 6 పళ్ళు. స్మైల్ డిజైన్లో థంబ్ రూల్ ఏంటంటే పైన 6 పళ్ళు, కింద 6 పళ్ళు. ఈ 12 టీత్ ఏదైతే ఉన్నాయంటే కోర పన్ను నుంచి కోర పన్ను అంటాం, కెనైన్ టు కెనైన్. కొన్ని కేసెస్లో 8 to 8 అంటే ప్రీమోలార్స్ టు ప్రీమోలార్స్ అంటాం, కోర పన్ను తర్వాత పన్ను తర్వాత పన్ను. పైన 8 పళ్ళు, కింద 8 పళ్ళు. పైన 8 పళ్ళు, కింద పళ్ళుని మనము దానికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. స్మైల్ డిజైన్లో ప్రొసీజర్ ఏంటంటే మనం నెక్స్ట్ దానికి క్యాప్స్ తొడుగుతున్నామండి. సిరామిక్ పెట్టుకోవచ్చు, జిర్కోని క్రౌన్స్ పెట్టుకోవచ్చు. ఆ క్రౌన్స్కి తగ్గట్టుగా ఎలా పడితే అలా గ్రైండ్ చేయాలి. వాటికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, ఎత్తుగా ఉన్నదానికి ఇంత డైమెన్షను, వెనక ఉన్నదానికి ఇంత డైమెన్షన్. ఆ డైమెన్షన్స్ ప్రకారం అంటే ఆ కొలతలు తగ్గట్టుగా దానికి సైజ్ తీసుకొని 1 sitting or 2 sittings అవసరం అనుకున్న పళ్ళు, కొన్ని పళ్ళు కొంచెం సెన్సిటివ్గా అవుతాయి, అంటే ఎత్తుగా ఉన్న పళ్ళుని కొద్దిగా ఎక్కువ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం మాకు పళ్ళు గుంజుతున్నాయి, క్యాప్స్ పెట్టిన తర్వాత కూడా రేపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. చేసి వితిన్ 2 or 3 sittings వితిన్ 1 week మ్యాక్సిమం మనము అందంగా చక్కగా పైన 6 పళ్ళు, కింద 6 పళ్ళు క్రమ వరుసలో అది మనము ముందు సిస్టంలో చూపిస్తాం. నేను మనం వచ్చిన స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్కి వాళ్ళు చూపించి 2 to 3 sittings మనకి స్మైల్ డిజైన్ ప్రొసీజర్స్ అనేది చేస్తారు. దీనికి ఈరోజు మా పార్థ డెంటల్ 125 across అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 125 clinics స్మైల్ డిజైన్ ప్రొసీజర్స్ అనేది విరివిగా జరుగుతున్నాయి. ఈ ప్రొసీజర్లో మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి,
ట్రీట్మెంట్ పెట్టిన క్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి 10 to 15 ఇయర్స్ వారంటీ కార్డు కూడా ఇస్తారు. కొన్ని క్యాప్స్ సిరమిక్ కానీ జిర్కోనియం కానీ, జిర్కోనియం అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఆ జిర్కోనియంలో ఏంటంటే మెటల్ అనేది ఉండదండి, ప్యూర్ జిర్కోనియం. అంటే ఏంటంటే సిరామిక్ లేకుండా మన న్యాచురల్గా మన టీత్, ఇప్పుడు ఇందాక మీకు మాట చెప్పినట్టు డిస్కలరేషన్ ఆఫ్ టీత్ అంటే పళ్ళు రంగు మారిన గుట్కా వల్ల కానీ, ఒకపొడి వల్ల కానీ, ఇంకేదైనా రీజన్స్ వల్ల కానీ ఈ పళ్ళ రంగు మారిన వాళ్ళకి ఈ స్మైల్ డిజైన్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎత్తుగా ఉన్న పళ్ళ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి బ్రషింగ్ చేయాలంటే వాళ్ళకి ఆహారం నిలిచిపోతూ ఉంటుంది అక్కడక్కడ. దీనివల్ల చిగుళ్ళు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఆహారం ఇరుక్కుపోవటం వల్ల చిగుళ్ళు రక్తం రావటం, దుర్వాసన, హాలిటోసిస్ అంటే బ్యాడ్ స్మెల్ అంటాం, హాలిటోసిస్ అంటాం డెంటల్ లాంగ్వేజ్లో. ఈ ప్రమాదాన్ని నుంచి మనం బయటపడాలి అంటే ఈ స్మైల్ డిజైనింగ్ ప్రొసెసర్ బాగా ఉపయోగపడుతుంది. సో యంగ్ పేషెంట్స్ లైక్ 20 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి 60-70 ఇయర్స్ వరకు అన్ని రకాల వాళ్ళకి, అన్ని రకాల రంగాల వాళ్ళకి మనము ఈ ప్రొసెసర్ చేసుకోవచ్చు. ఈ రోజున 125 క్లినిక్స్లో పార్థ డెంటల్లో మా నిష్ణాతులు మా నిపుణులు చేస్తున్నారు. మనకి కింద మీరు ఎవరైనా పర్సన్స్ ఎవరైనా చేయాలనుకుంటే కాల్ సెంటర్ మనకు ఉంది, 0404142000 కాల్ చేస్తే వాళ్ళు మనకి అది కాల్ సెంటర్ వాళ్ళు మనకి అపాయింట్మెంట్ ఇస్తారండి. సో వాళ్ళ కన్సర్న్ ఊరు ఏ బ్రాంచెస్లో ఏదైతే ఉన్నాయో రాష్ట్రాల్లో వాళ్ళు వెళ్తే వాళ్ళు కూర్చొని వాళ్ళ సిస్టమ్ని చూపించి ఫ్రీ కన్సల్టేషన్ చేస్తారు. సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సిస్టమ్ని చూపిస్తారు ఎట్లా ఎట్లా వస్తుందండి, ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే టీత్ వరకు ఓకే. చాలామందికి చిగుళ్ళు కూడా కలర్ చేంజ్ అయిపోయినట్టు ఉంటాయి కదా, అవి కూడా స్మైల్ డిజైనింగ్లో సెట్ చేయడానికి వస్తుంది అంటారు? వస్తుంది. కొన్ని కేసెస్లో చిగుళ్ళల విషయంలో మనం ఏం చేస్తామంటే లేజర్తో, ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చింది, కొంతమందికి చిగుళ్ళు కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాయి, కొంతమందికి బాగా ఎరుపుగా ఉంటాయి. వీటిలో ఏంటంటే లేజర్ టెక్నాలజీలో ఆ చిగుళ్ళు రంగును కూడా మనం లేజర్తో మనము దాన్ని యూజ్ చేసుకొని దానికి పెరియోడాంటిస్ట్ స్పెషలిస్ట్ ఉంటారు చిగుళ్ళ స్పెషలిస్ట్లు, వన్ సిట్టింగ్లోనే ఒక అపాయింట్మెంట్లోనే కూర్చోపెట్టి ఆ పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో, ఈరోజు మనకి స్కిన్ కలర్ కానీ ఏదైనా కలర్ కానీ డ్యూ టు ద పిగ్మెంటేషన్, మన పిగ్మెంటేషన్ వల్లే స్కిన్ కలర్ బ్లాక్, బ్రౌన్, వాట్ ఎవర్ ద కలర్స్. సో అలానే గమ్స్కి కూడా మెలానిన్ పిగ్మెంటేషన్ వల్ల కానీ ఈ బ్రౌన్ కానీ కొంచెం పింక్ కలర్ కానీ, కొంతమంది ఎరుపు రంగు కానీ ఉంటుంది. వీటికి మనకు కావాల్సిన విధంగా ఎక్కడైతే గమ్స్ ఎక్సెస్గా ఉన్నాయో, అంటే కొంతమందికి చిగుళ్ళు కొద్దిగా ఉబ్బెత్తినట్టుండి ఎరుపు రంగులో ఉంటాయి, వాటిని మనం ఏం చేస్తాం జింజివెక్టమీ అంటాం. అంటే ఏంటంటే ఎక్కడ ఎక్సెస్ ఉందో ఆ గమ్ని కొద్దిగా తగ్గించి వాటికి లేజర్తో చక్కగా ఆ రంగుని మనము ఆ లేజర్తో ఆ చిగుళ్ళ రంగు అంటే ఏదైతే ఆ పిగ్మెంటేషన్ ఉందో దాన్ని తగ్గించి అనుకున్న రిజల్ట్గా ఆ పేషెంట్కి పళ్ళ వరుసకు తగ్గట్టుగా తీసుకురావటమే ఈ లేజర్ టెక్నాలజీలో ఉన్న గొప్పతనం. సో అది మన పార్లమెంటల్లో చక్కగా చేస్తున్నారు. మీకు అది ఫైన్ అండి. కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి. వెంకటేశ్వర్లు గారు. నేను మెంటిపట్టు మాట్లాడుతున్నాను. ఓకే. నా వయసు 60 అండి. ఓకే. కింద పళ్ళు గ్యాప్ వస్తున్నాయి. ఓకేనండి. గ్యాప్స్ వచ్చినాయి అంటారా, స్పేసింగ్స్ వచ్చినాయా? పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే. అయితే అంటే ఆల్రెడీ నాకు లెఫ్ట్ సైడ్ కింద ఒకటి ఇంప్లాంట్ చేస్తున్నాను. ఓకే. గ్యాప్స్ వస్తున్నాయి. ఓకే. కింద ఓకే. డెఫినెట్లీ అండి. ఇప్పుడు డెఫినెట్లీ ఉంటుందండి ప్రొసీజర్. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటేనండి, మీరు ఏజ్ 65 ఇయర్స్ ఉంటున్నారు కదా సార్, ఆహారం మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ గమ్స్ దగ్గర ఉండిపోవటం వల్ల మీరు ఏజ్ మీద కొంత మీరు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి క్లీనింగ్ చేయించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రొసీజర్స్లో కొంత చిగుళ్ళు సమస్య వల్ల కొంత పళ్ళలో ఎడమ స్పేసింగ్ అనేది జరగడానికి అవకాశం ఉంది మనకి. సో మీరు ఏం చేస్తారంటే మైదీపట్నంలో అత్తాపూర్ బ్రాంచ్ మనకు దగ్గరలో ఉంది, మైదీపట్నం దగ్గర. సో మీరు దానికి వెళ్ళండి, మా గమ్ స్పెషలిస్ట్లు ఉంటారు. ఈ స్పేసింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఈ చిగుడు దగ్గర ఎక్కడ ఆహారం ఇరుక్కున్నా క్రమేపీ ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగుడు లోపల దాకా పాకి ఎముక వదిలయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే ఎముక కొద్దిగా వదిలవటం మనకు మొదలు పెడుతుందో పళ్ళ మధ్యలో వైడనింగ్ అంటారు, మా లాంగ్వేజ్లో పెరిడోంటల్ వైడనింగ్ అంటారు, స్లోగా ఆ పళ్ళ మధ్యలో స్పేసింగ్స్ అనేది మొదలవుతాయి. స్పేసింగ్స్ చిన్న ఏజ్లో అంటే 30 to 40 సంవత్సరాల అప్పుడు అంత ఎడమ ఉండదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం బ్రషింగ్ బాగా చేసుకుంటున్నామని మనం అనుకుంటాం, కానీ ఎక్కడో అక్కడో ఎక్కడో కొంత ఆహారం అనేది నిలవటం వల్ల ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల క్రమేపీ పళ్ళ మధ్యలో కొంచెం స్పేసెస్ అనేది ఏర్పడతాయి. సో దీనికి మనకు తక్షణ ట్రీట్మెంట్ ఏంటంటే మా పార్థర్ ఇంట్లోకి వెళ్తే స్పెషలిస్ట్ ఉంటారు పెరిడోంటిస్ట్లు, వాళ్ళు దగ్గర చక్కగా మీ ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి సంప్రదించండి సార్.
ఓకే అండి. మరొక కలర్ వేణు గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే వేణు గారు. మేడం నమస్తే అండి. వేణు గారు చెప్పండి సార్. సార్ ఇది ఇప్పుడు కింద పళ్ళు గాడ చిగుళ్ళ చిగుళ్ళ నుంచి కొంచెం దురదలాగా వస్తు దాన్ని నొక్కాలని అన్నట్లు అనిపిస్తుంది సార్. అవును. ఓకేనండి. దురదలాగా రావటం అనేది కారణం ఏంటంటారండి, దాన్ని బేసిక్ ఫస్ట్ చిగుళ్ళ సమస్య జింజవైటిస్ అంటారండి. మన డెంటల్ లాంగ్వేజ్లో జింజవైటిస్ అంటారు. జింజవైటిస్ ఎందుకు వస్తుంది అంటే, నేను ఇందాక ఇప్పుడు కూడా చెప్పాను, నేను ఆహారం అక్కడ ఇరుక్కుపోవటం వల్ల చిగుళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఉబ్బుతాయండి. ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే దానికి చిగుళ్ళు వాయటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనిషికి ఏ పర్సన్కైనా సరే కొనుక్కోవాలనిపించడం కానీ కొంచెం చిగుళ్ళు వాచినప్పుడు దురదురదగా అనిపిస్తూ ఇన్ఫెక్షన్ అనేది క్రమేపీ ఎముక దాకా కొద్దిగా పాకుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాకడం మొదలుపెడుతుందో చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. సో దానికి ఏంటంటే, ఇమీడియట్గా మనకు దగ్గరలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు మన మంచిర్యాల దగ్గర మంచిర్యాలలో మన పార్థ డెంటల్ ఉంది, మీరు వెళ్ళండి సంప్రదించండి. డీప్ క్లీనింగ్ చేస్తారు. డీప్ క్లీనింగ్ అంటే పళ్ళు ఎక్కడైతే మనకి ఈ గార పట్టిందో, ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా 2 రోజులు 3 రోజులు ఉండిపోతే దాన్ని మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్యాలిక్లస్ అంటాం, తెలుగు లాంగ్వేజ్లో మనము గార పాచి అంటాం మనం. ఇది పాచి గార ఏర్పడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ క్రమేపీ చిగుళ్ళ దగ్గర ఉండడం వల్ల స్లోగా చిగుళ్ళలోకి ఇన్ఫెక్షన్ పాకి ఎముక వదిలయ్యే ప్రమాదానికి మనం ముందుకు రాకుండానే డీప్ క్లీనింగ్ చేస్తారు. కొన్ని కేసెస్లో డీప్ క్లీనింగ్ అంటే లోపల ఎంతవరకు ఇన్స్ట్రుమెంట్ వెళ్తుందో అంతవరకు డీప్గా క్లీన్ చేస్తారు. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే అంటే ఇన్ఫెక్షన్ పోదు. ఆ ఇన్ఫెక్షన్ పోని చోట లేజర్తో, నేను చెప్పాను కదా లేజర్ టెక్నాలజీ అనేది ఈ రోజుల్లో చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్లో బాగా ఉపయోగపడుతున్న ట్రీట్మెంట్, వైడ్ స్ప్రెడ్ 125 క్లినిక్స్లో లేజర్ టెక్నాలజీ అనేది అమోఘంగా వెళ్తుంది. విపరీతంగా ప్రతి వాళ్ళకి ఎందుకంటే లేజర్ టెక్నాలజీ అని ఎందుకు 2 సార్లు చెప్తున్నానంటే మీకు పెయిన్ లెస్ అండి అది. అది ఇట్స్ టోటల్లీ నొప్పి లేని ప్రొసెసర్. నెంబర్ 2 ఏంటంటే యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. సో లేజర్ టెక్నాలజీ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, మా గమ్స్ ఇన్ఫెక్షన్ చక్కగా క్లీన్ చేయించుకుంటే రక్తం కానీ ఇందాక నేను చెప్పిన విధంగా పళ్ళ మధ్యలో స్పేసెస్ రావటం కానీ అలాంటివి ఏం జరగవు మనకి. ఓకేనండి, నైస్ అండి. మరొక కాలర్ గణేష్ గారు ఇబ్రహీంపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, కాల్ డ్రాప్ అయినట్టుంది. మరొక కాలర్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. గణేష్ గారు అండి. నమస్కారం సార్. గణేష్ గారు చెప్పండి సార్. సార్ ఇది ఇక్కడ కొద్దిగా పండ్లు పచ్చ ఉన్నాయి సార్, చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఓకే. అది క్లీన్ అవుతుంది, అదే ప్రాబ్లం. పండ్లు పచ్చగా ఉన్నాయి, మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. పండ్లు చిన్నప్పటి నుంచి తోమలు క్లీన్ కాలేదు, కాకపోతే అలా ఉండిపోయినాయి. ఉండిపోయినప్పుడు నాకు ఇప్పుడు 40 ఇయర్స్. ఓకే. ఏజ్. ఓకే ఓకే ఓకే. పళ్ళు పచ్చగా ఉండడానికి కారణం కొంత మీకు 2 రకాల 3 రకాల కారణాలు ఉన్నాయండి. ఒక కారణం ఫ్లోరోసిస్ అంటారు. ఫ్లోరోసిస్ అంటే తాగే నీళ్ళల్లో వల్ల కూడా మనకి ఫ్లోరోసిస్ ఆ పళ్ళ మీద స్టెయిన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందండి. రెండోది వచ్చేసి మనం తీసుకునే ఆహారం వల్ల కూడా కొంత అలా ఉండిపోయి నేను చెప్పిన విధంగా ఇందాక గార కానీ పాచి కానీ ఫామ్ అయితే క్రమేపీ ఎల్లోగా కలర్గా ఎల్లోయిష్ కలర్లో ఆ పళ్ళ కలర్ అనేది మనం మారే అవకాశం మనకు ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి మీరు వెళ్ళండి, చక్కగా క్లీనింగ్ అది చేయించుకొని అవసరమైతే ఈ లేజర్ టెక్నాలజీ కూడా చేసుకోవచ్చు. ఈ లేజర్లో బ్లీచింగ్ అంటామండి. ఇప్పుడు ఆయన వాళ్ళ సార్ చెప్పినట్టు పళ్ళు పచ్చగా ఉన్నాయంటున్నారు, దానికి లేజర్ బ్లీచింగ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. లేజర్ బ్లీచింగ్ అంటే ఈ ఫ్లోరోసిస్ నేను చెప్పిన విధంగా ఈ పళ్ళు కొద్దిగా గారపట్టిన పళ్ళు కానీ కొన్ని ఏరియాస్లో వాటర్ వల్ల కానీ ఫ్లోరోసిస్ వస్తుంది, దానికి మనం లేజర్ బ్లీచింగ్ చేస్తారు. వన్ అవర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనమాట. చక్కగా పేషెంట్ కూర్చోబెట్టి 1 అవర్ మీకు ఆ లేజర్ బ్లీచింగ్ అనేది చేస్తే కూడా పళ్ళు అనేది చక్కగా వైట్ కలర్లో, అంటే ఆ డిజైర్డ్ షేడ్, దగ్గర ఉన్న షేడ్ ఏదైతే రావాల్సుకున్న షేడ్, బెస్ట్ షేడ్ మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది మనకి. మరొక కలర్ రమణ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రమణ గారు. రమణ గారు గుంటూరు. రమణ గారు చెప్పండి సార్. సార్ మాకు 9 ఇయర్స్ బాబు ఉన్నాడండి. ఓకే. అయితే ఆ బాబు ఏమైందంటే తినేయి పళ్ళల్లో ఇరుక్కుపోవడం వల్ల తినేసి పెట్టి పుట్టుకుంటా ఉన్నాడు. పుట్టుకుంటా ఉంటే అది 1 ఇయర్ గ్యాప్ కొంచెం బాగా పుచ్చింది. పుచ్చితే అది డెంటల్ ప్రక్రియ చేసి తీకిచ్చాం. దాని ప్లస్ లో పన్ను రాలా, ప్లస్ మళ్ళీ కొంచెం ఎదర ఫ్రంట్ పుల్లులో గ్యాప్ వచ్చింది, అంటే ఊడి కొత్తకు వచ్చినాయి. ఫస్ట్ లో ఫస్ట్ పొడ్లో
గ్యాప్ లేకుండా డిస్టర్బెన్స్ వస్తుంది కాల్, అండ్ పుట్టినప్పుడు దగ్గరకు ఉన్నాయి, తర్వాత పళ్ళు కూడా వచ్చేటప్పుడు గ్యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటేనండి, చిన్నపిల్లల్లో అప్ టు 12 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు పాలపళ్ళు ఉంటాయండి. మిక్స్డ్ డెంటిషన్ అంటారు. మిక్స్డ్ డెంటిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 6 నుంచి 7 సంవత్సరాలు అప్పుడు పర్మనెంట్ టీత్ ఫ్రంట్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతాయి. లోయర్ టీత్ కూడా ఫ్రంట్ ఫార్మేషన్ అనేది పర్మనెంట్ టీత్ అనేది స్టార్ట్ అవుతాయి. పర్మనెంట్ టీత్ స్టార్ట్ అవుతూ ఎప్పుడైతే ఫామ్ అవటం స్టార్ట్ అయినాయో నెమ్మది నెమ్మదిగా పాలపళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అంటే 8, 9, 10 సంవత్సరాలకి పర్మనెంట్ టీత్ ఫామ్ కావడానికి టోటల్గా 12 సంవత్సరాలకి, ఏ పిల్లవాడికైనా 12 సంవత్సరాలకి పర్మనెంట్ టీత్ ఫామ్ అవుతాయండి. సో ఈ క్రమేపీ మార్గంలో చాలామంది పిల్లల పేరెంట్స్ లైక్ మదర్ ఫాదర్ అడుగుతారు, 3 ఇయర్స్ అప్పుడు 5 ఇయర్స్ అప్పుడు మా పాపకి పళ్ళ వరుస చక్కగా ఉంది, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలకు తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు కొంచెం ఎగుడుదిగుడు ఉన్నాయండి, ఒక పన్ను వస్తుంది ఒక పన్ను రావట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇందాక ఆయన చెప్పినట్టు కొంత ఆహారం ఉండిపోవటం వల్ల కొన్ని పళ్ళు రీటైన్ అయిపోతాయి ఇన్ఫెక్షన్ వల్ల, గమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల. కొన్ని పళ్ళల్లో క్యావిటీస్ ఏర్పడటం, రంధ్రాలు ఏర్పడటం వల్ల కేరీస్ అంటాం, దానివల్ల పళ్ళు తొందరగా ఊడవండి. దానికి ఇమీడియట్గా కన్సర్న్ హాస్పిటల్ కదా, దగ్గరున్న మన పాదరెంట్ల హాస్పిటల్కి వెళ్తే చిల్డ్రన్ స్పెషలిస్ట్లు ఉంటారు, వాటికి మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఆ పళ్ళు అలానే ఉండిపోతాయి, రీటైన్ అయిపోతాయి. పాడైపోయిన పాల పళ్ళు అలానే ఉండిపోయి వచ్చే పర్మనెంట్ టీత్ సరిగ్గా రావు. దీంట్లో ఏంటంటే వచ్చే పర్మనెంట్ టీత్ రాకపోగా పాల పళ్ళు కూడా అలానే ఉండిపోతాయి. కొన్ని కేసెస్లో మేము కొంతమంది పిల్లల్లో అంటే 17 ఇయర్స్లో పాల పళ్ళు ఉండిపోతాయి కొన్ని చోట్ల, అంటే 2 or 3 టీత్. దానికి గల కారణం ఏంటి, దానికి ఎక్స్రే తీస్తే పర్మనెంట్ టీత్ లోపల ఉంటుంది, కానీ పాల పళ్ళు మాత్రం అంటే మిల్క్ టూత్ అంటాం, ఆ మిల్క్ టూత్ బయటకు కనిపిస్తూనే ఉంటుంది, పర్మనెంట్ టీత్ లోపల ఉంటుంది. సో దీనికి గల కారణం ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే, ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవటం పోవటం వల్ల అలానే ఉండిపోయి క్రమేపీ ఆ టూత్ తీయించుకోకపోవటం వల్ల అలానే ఉండిపోవటం వల్ల పర్మనెంట్ టీత్ స్ట్రక్ అయిపోయింది. సో దీనికి ఏంటంటే ఆయన అడిగినట్టు ఎగుడు దిగుడు రావటం అనేది కూడా ఒక సమస్య, ఎందుకంటే రావాల్సిన పళ్ళు రానప్పుడు ఆ డైరెక్షన్ అలైన్మెంట్ కూడా మారిపోతుంది, కొన్ని పళ్ళు రావచ్చు కొన్ని పళ్ళు ఆగిపోవచ్చు. దీనికి మనం ఏంటంటే రెగ్యులర్గా every 6 months, ఈ రోజున పార్థ డెంటల్లో చిల్డ్రన్ స్పెషలిస్టులు మేము ఇస్తున్న అడ్వైస్ ఏంటంటేనండి, every 6 months, యుఎస్లో కూడా ఇప్పుడు జరుగుతున్నది అదే, every 6 months పిల్లలకి చక్కగా డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి క్లీనింగ్ చేయించుకోవటం, ఆహారం మీద నిరుక్కున్నప్పుడు కూడా క్లీనింగ్ చేయించుకోవటం. 3 అంటే పిల్లవాడు కోఆపరేట్ చేయొచ్చు చేయకపోవచ్చు, 4 or 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి, 4 ఇయర్స్ 5 ఇయర్స్ స్టార్ చేసి అప్ టు ద ఏజ్ ఆఫ్ 11 every 6 months, కుదరకపోతే కనీసం 1 ఇయర్కి ఒకసారైనా పళ్ళు క్లీన్ చేయించుకొని ఎక్కడ ఆహారం ఇరుక్కుంటుందో చేయించుకొని ఈ క్యావిటీస్ ఏమైనా ఫామ్ అవుతాయి. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు నమిలి తింటారు, లేకపోతే చాక్లెట్స్, స్వీటిష్ ఫుడ్ మెటీరియల్స్, షుగర్ ఫార్మింగ్ ఫుడ్ మెటీరియల్స్, ఈ చాక్లెట్స్ అని బిస్కెట్లు అని అవన్నీ క్యాడ్బరీస్ అని అవి తింటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ పళ్ళల్లో ఎక్కువ రంధ్రాలు ఫామ్ అవుతాయండి, అలానే తింటారు అలానే పడుకుంటారు. కొంతమంది పిల్లలు నేను చాలామంది చూస్తుంటాను పాలు తాగుతారు రాత్రిపూట అలానే పడుకుంటారు, మంచినీళ్ళు తాగరు వాటర్ తాగరు, అలానే ఉండిపోవటం వల్ల ఈ స్వీటిష్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళ మీద అలానే ఉండిపోయి దాని మీద బ్యాక్టీరియా ఫామ్ అయ్యి స్లోగా రంధ్రాలుగా ఫామ్ అవుతాయి, క్యావిటీస్ ఫామ్ అవుతాయి వితిన్ 3 డేస్లో. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న పన్నుకి ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత స్లోగా క్యావిటీ ఫామ్ అయిపోయి అది నెమ్మదిగా లోపల దాకా పాకి నొప్పి రావటం, ఆ వచ్చే టెంపరీగా ఏదో సిమెంట్ పెట్టుకోవటం అలా వదిలేయటం, అవే అలా ఉండిపోవటం, వచ్చి రావాల్సిన పళ్ళు సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ కారణాలన్నమాట. సో నేను అడ్వైస్ చేస్తుంది ఏంటంటే పార్థ డెంటల్ రోజున చిల్డ్రన్ స్పెషలిస్ట్లు మేము చెప్తున్న కేర్ ఏంటంటే every 6 months or 1 year డెంటల్ చెకప్ పెట్టుకోండి, మీకు కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది, ఎక్స్రే తీస్తారు చక్కగా చూపిస్తారు, అవసరం అయితేనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు లేకపోతే సిమెంట్ ఫిల్లింగ్ చేసుకుంటే అప్పుడు ఊడిపోవాల్సిన స్టేజ్లో అంటే 11 and a half అంటే ప్రతి పన్నుకి ఇప్పుడు 6 సంవత్సరాలకి మనకి పర్మనెంట్ టీత్ వస్తుంది అంటే ఖచ్చితంగా పాల పన్ను 6 సంవత్సరానికి ఊడాలండి, ఊడకపోతే అది 9వ సంవత్సరానికి ఊడితే పర్మనెంట్ టీత్ రావాల్సింది ఆగిపోతుంది ఆటోమేటిక్గా. సో రావాల్సినవి పర్మనెంట్ టీత్ రావటం, పోవాల్సిన మిల్క్ టీత్ ఊడిపోవటం లాంటివి జరిగితే చక్కటి అలైన్మెంట్ చక్కగా వస్తుంది, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాల రవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రవి గారు. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. మీరే లాస్ట్ టైం నాకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారు చిక్కడపల్లిలో. ఓకే, మన స్వరాజ్ బార్ అంటారు సార్, అందుకే ఇల్లు ఉంటుంది సార్ మీది. ఓకే, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్ సార్. ఓకే,
బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ రూట్ కెనాల్ చేయించానో సేమ్ దానిపైన చిన్న కురుకులాగా చీమలాగా వస్తుంది సార్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వస్తుంది, వెళ్దాం అనుకున్నా నేను కూడా అదే వస్తుంది, తగ్గిపోతూ ఉంది. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఇలా డెఫినెట్లీ అండి. ఇప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నేను చేశాను అంటున్నారు కాబట్టి ఆ ట్రీట్మెంట్లో ఆ రోజు జరిగింది, ఈ రోజున ఒక 1-2 ఇయర్స్ నుంచి మీరు ఇప్పుడు కొత్తగా మీరు కురుపులాగా ఒక యాప్సిస్ లాగా ఫామ్ అయింది అంటే 2-3 కారణాలు ఉండొచ్చండి. ఒక కారణం ఆహారం అక్కడ ఇరుక్కుపోయి మీరు 3-4 ఇయర్స్ నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళలేదు, క్లీనింగ్ చేయించుకోలేదు అంటున్నారు కదా సార్. సో మీరు ఒకసారి చిక్కడపల్లి అంటే మనకు నల్లకుంట పార్థడింట్లకు దగ్గర అవుతుందండి, మీకు నల్లకుంట పార్థడింట్లకి నేను ఉన్నాను అక్కడికి, మీరు అక్కడికి వస్తే నన్ను సంప్రదించండి, నేను మీకు దగ్గరుండి ఎక్కడైతే మీకు ఇన్ఫెక్షన్ ఉందో ఒక ఎక్స్రే తీస్తాను, అవసరమైన ట్రీట్మెంట్ మీకు చేయిస్తానండి మీకు. ఓకేనండి. మరొక కాల కిషన్ గారు భద్రాద్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కిషన్ గారు, చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. కిషన్ గారు చెప్పండి సార్. ఇది మా చెల్లు మా బిడ్డ ఉంది సార్. హలో హలో చెప్పండి సార్. మా చెల్లి బిడ్డ ఉంది సార్, హెయిర్ ఫాల్ బాగైతుంది సార్. ఏమన్నారు? వాళ్ళ చెల్లి బిడ్డ హెయిర్ ఫాల్ అవుతుందంట. ఓకే, వయసు ఎంత అన్నారు సార్? 10th క్లాస్ స్టూడెంట్ సార్. 10th క్లాస్ స్టూడెంట్. ఓహో, 10th క్లాస్ స్టూడెంట్. హెయిర్ ఫాల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? 2 మంత్స్ సార్ ఫుల్గా హెయిర్ ఫాల్ అయిపోయింది. ఓకే, హెయిర్ ఫాల్ చేయడం బాగా లాంగ్ చేయడం ఉండే సార్, కానీ ఇప్పుడు లేదు, చాలా చిన్నగా అయిపోయింది. అయ్యయ్యో. ఓకే, మీరు ఉండేది ఎక్కడండి? పేషెంట్ ఉండేది ఎక్కడన్నారు మీరు ఉండేది? భద్రాద్రి కొత్తగూడెం సార్. భద్రాచలం. కొత్తగూడెం. ఓకే ఓకే, కొత్తగూడెం. ఇప్పుడు కొత్తగూడెం అంటే మీకు హైదరాబాద్ దగ్గర అవ్వచ్చండి మీకు, నేను అనుకోవటం ఒక 4 అవర్స్ జర్నీ ఉండొచ్చు. ఈవెన్ కొత్తగూడెంలో అయినా సరే మాకు ఇప్పుడు హైదరాబాద్లోనే కాకుండా 125 క్లినిక్స్లో రిప్రజెంట్ చేయడానికి కాస్మెటాలజిస్టులు ఉన్నారండి, ట్రైకాలజిస్టులు ఉన్నారు, కాస్మెటాలజిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎందుకు హెయిర్ ఫాల్ వచ్చింది, ఆ ఏజ్కి తగ్గట్టుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే దానికంటే ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దగ్గరుండి చూస్తారండి. మీరు ఒకసారి మీరు ఇబ్బంది లేదు అనుకుంటే హైదరాబాద్ అని రావచ్చండి, లేకపోతే నేను చెప్పిన విధంగా 0404142000 అండి, ఆ కాల్ సెంటర్కి కాల్ చేయండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు దగ్గరున్న మీకు విధంగా మీకు కావాల్సిన విధంగా మీరు ట్రీట్మెంట్ నేను చేయిస్తామండి. 10th క్లాస్ అంటున్నారు, స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు. అందుకని ఏంటంటే మనము ఈ హెయిర్ ఫాల్ అంటున్నారు కాబట్టి మనం ఇమీడియట్గా చూస్తే కానీ మనకు కొంచెం ఐడియా రాదు. బేసిక్ ట్రీట్మెంట్ విధంగా దానికి తగ్గట్టుగా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానీ ఆ మెడికేషన్స్ మన దగ్గర ఉన్నాయి, చూడటం వల్ల మనకి మోర్ యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి బెటర్ ఏంటంటే ఆ కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకి రెస్పాండ్ అయ్యి మనకి మంచి ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు మీకు. ఓకే అండి. మరొక కలర్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి కుమార్ గారు డాక్టర్ గారితో. కుమార్ గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. మా వైఫ్ 60 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. ఎంత అన్నారు? 60 అండి. ఓకే సార్. ఫ్రంట్ 4 టీత్ కొద్దిగా పోయింది అన్నమాట. ఓకే. ఆ టీత్ ఇప్పుడు ఏది పెట్టుకుంటే బెటర్ అండి, ఇంప్లాంట్స్ పెట్టుకోవాలా లేకపోతే ఇది విడిచి పెట్టుకుంటే బెటర్ అండి? ఓకే సార్, ఇప్పుడు మీ ఏజ్ 60 ఇయర్స్ అంటున్నారంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఆవిడకి 4 పళ్ళు పోయినాయి అంటున్నారు. నా అడ్వైజ్ అయితే ఇంప్లాంట్స్ బెస్ట్ అండి. ఎందుకంటున్నారంటే ఇంప్లాంట్స్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా కొంతలో కొంత ఎముక అరిగే ప్రమాదం ఉంటుంది మనకి 60 ఇయర్స్ ఏజ్ కాబట్టి. మళ్ళీ పక్కన పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్లాగా పెట్టుకునే బదులు బోన్ బాగుంటే మిస్సెస్కి ఏదన్నా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే షుగర్ కానీ అదర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒకవేళ ఉన్నా కూడా మినిమల్గా ఉంటే మనం ఆ కౌంట్ తీసుకొని ఆ వాల్యూ తీసుకొని ఇంప్లాంట్స్ పెట్టుకోవటం అనేది నా అడ్వైజ్ అండి. దానికి తగ్గట్టు మన పాత్ర డెంటల్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్లు ఉన్నారు. సో మీరు దగ్గరున్న డెంటల్ హాస్పిటల్కి మీరు వెళ్తే ఐ సజెస్ట్ ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్. ఎందుకు ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ అంటున్నారంటే ఎప్పుడైనా న్యాచురల్ టీత్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ టీత్ అండి. ఇప్పుడు న్యాచురల్ టీత్ని గ్రైండ్ చేసి దానికి బ్రిడ్జ్ దానికి ఉండే లాభాలు దానికి ఉన్నాయి, లేదని అనట్లేదు. పాతకాలం టెక్నాలజీలో బ్రిడ్జ్ అనేది మనకి ఉపయోగపడే టెక్నాలజీ, ఇప్పుడు మనకి ఇంప్లాంట్స్ అనేది మనకు ఉపయోగపడుతున్న టెక్నాలజీ. పక్క పళ్ళు సపోర్ట్ తీసుకోకుండా ఉండే ప్రొసెసర్ ఇంప్లాంట్స్ కాబట్టి ఇంప్లాంట్స్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తారు. దానికి తగ్గ సిరామిక్ జిర్కోనియం క్రౌన్స్ పెట్టుకుంటే ట్రీట్మెంట్ మనకి చక్కగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ గారు డెంటల్ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు.